Hi friends, welcome back to our channel BB World. Ee roju nenu cheyaboye recipe chicken lollipops. Pillalu peddalu ento ishtanga tine ee chicken lollipops ni ela tasty ga tvaraga cheskovalo chuddam randi. Nenu oka 7 8 lollipop pieces tisukochanandi. Pachivi avi baaga shubhranga kadigi pakkana unchukunnan friends. Andulo 1 teaspoon karam veskunnanu. Miru ruchiki saripada veskondi. 1/2 teaspoon uppu kuda veskunnanu. 1/2 teaspoon allam velluli paste fresh ga nooru veskunte taste chala baaguntundi. 1/2 teaspoon garam masala veskunnanu friends. 1/2 teaspoon soya sauce. 1/2 teaspoon red chilli sauce veskunnanu. 1/2 teaspoon oil kuda vesanu friends. Avi mottham mukkalaku pattela oka 5 nimshala paatu baaga massage cheyalandi. Ala kaaram mukkaku padte peesulu crispy ga tasty ga baaga tayar avutayi. Ila uppu kaaram anni kalpi ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి ఒక 30 40 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసాను ఒక 2 టీ స్పూన్ల అంత. తర్వాత ఒక ఎగ్ కూడా బీట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను చిటికెడ అంత. మీ ఇష్టం ఆప్షనల్ అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు. ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇలా బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ వీటికి. అప్పుడు జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి పీసెస్. 30 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. బాండీలో ఆయిల్ వేసి స్టవ్ పై పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడైంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇంతసేపు పక్కన ఉంచుకున్న చికెన్ లాలీపాప్స్ ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చికెన్ పీస్ మొత్తం కాలుతుంది. ఇలా డ్రైగా కావాలంటే డ్రైగా ఉంచుకోండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్లో అలా కావాలంటే కొంచెం గ్రేవీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఒక పాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పాన్ మీద ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత వెల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 5-6 వెల్లిపాయలు అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చీలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. అవి రెండు బాగా కలిపిన తర్వాత కొంచెం సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నానండి 1/2 టీ స్పూను. ఆ తర్వాత టమాటో సాస్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే అప్పుడు గ్రేవీ గ్రేవీగా తయారవుతుంటాయి లాలీపాప్స్. మనం వేయించి పెట్టుకున్న లాలీపాప్స్ ఈ గ్రేవీలో వేసి ఒక 5 మినిట్స్ బాగా వేడి చేసుకోవాలి.
చూడండి ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మీ ఎమ్మీగా రెడీ అయ్యాయో లాలీపాప్స్. దానిపై కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు సూపర్ టేస్టీ లాలీపాప్స్ రెడీ అవుతాయి. మనం పోసిన వాటర్ కూడా ఇంకిపోయాయి, మొత్తం గ్రేవీలా దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అయిన చికెన్ లాలీపాప్స్ తయారయ్యాయి.